మన కేపీజీపీఎస్ పరిధిలో ఫోరం మాల్ దగ్గర గ్రావిటీ హోటల్ దగ్గర నిన్న సాయంత్రం అంటే శ్యాంబాబు ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు అనే వ్యక్తి అంటే అతను ఉండేది పటాన్చేరు జేపీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉంటాడు ఒక 2000 రూపాయల నోట్లు తీసుకుని వచ్చి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అతన్ని అనుమానాస్పదంగా దిగుతుండగా అదుపులో తీసుకుని విచారించగా అతని వద్ద ఒక 8 నోట్లు దొరికినాయి 2000 రూపాయల నోట్లు ఆ 8 నోట్లు కూడా సీజ్ చేసుకుంటే అని అదేవిధంగా అతన్ని ఉపకూలలో ఏం చెప్పిందంటే మా ఇంటి దగ్గర ప్రింటర్ కమ్ స్కానర్ ఇంటికి చెప్తే పటాన్చేరు వెళ్ళి అక్కడ పటాన్చేరులో ఇంకొక 2000 రూపాయల నోట్లను అదేవిధంగా ప్రింటర్ కమ్ స్కానర్ సీజ్ చేసుకొని తీసుకొచ్చి నాకు ఫిర్యాదు చేయగా నేను దానిపై కేసు నమోదు చేసినాను. ఈ ఎవరైతే ఉప్పూరు రాజప్రసన్నాడో గతంలో కూడా మన మండవల్లి కృష్ణా జిల్లాలో అదేవిధంగా ఏలూరు వంటంలో అదేవిధంగా పటాన్చేరు సంగారెడ్డి మన బాచ్పల్లి కూడా ఇంతకుముందు గతంలో ఇదే దొంగ నోట్ల చెల్లమ్మల్లో అరెస్ట్ అయ్యిండు. అతనిపై మనం కేసు నమోదు చేసి కోర్టు పంపడం జరుగుతుంది. ఒకడేనా సార్ ఇన్వాల్వ్మెంట్? ఒక్కడే ఇతడే. ఏంటంటే ఎట్లా తయారని చెప్పి దాన్ని యూట్యూబ్లో చూసుకుని తయారు చేస్తున్నా అని చెప్తున్నాను. అండ్ అతనే ప్రింట్ చేసుకుంటూ అతనే చెలమణి చేస్తాడు వీటిని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక నోట్ను మాత్రం పటాన్ ఇష్నాపూర్లో ఒక చెప్పుల షాప్లో చెప్పులు కొని దాన్ని సర్క్యులేట్ చేసిండు. ఇప్పుడు మిగతా కూడా సర్క్యులేట్ చేసే ప్రయత్నంలో మనం ఈరోజు అదుపులో తీసుకొని ఇంకోటి పంపడం జరుగుతుంది.